Welcome to Ajil Mor Ani Muthyalu. Thank you so much, Andy Deepika Garu. I'm so happy to be in TV5 again. Noel. Yeah. Mee career mundu start chesinappudu video jockey tarvata mundu danakanna mundu radio jockey akkadi nunchi start chesi vacharu. Chaala chakkaga neat ga Kiravani gar batch lo settle ayyaru almost. So ela undi mee journey anta ela undi? Chaala baagundandi ante definitely ఫస్ట్ కిరణి గారి నుంచే స్టార్ట్ అయ్యానండి. అతిలి సత్య అనే సాంగ్ విక్రమార్కుడు మూవీలో పాడిన తర్వాతే నాకు రేడియో ఆఫర్ వచ్చింది. రెడ్ ఎఫ్ఎం 93.5 రెడ్ ఎఫ్ఎంలో ఐ వాజ్ దేర్ ఫర్ 9 మంత్స్ ఆల్మోస్ట్. దాని తర్వాత సూపర్ కుటుంబం, సరిగమపా 2010 అండ్ ఐపీఎల్ 2011లో అవి హోస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి హోస్టింగ్ ఇంకా పెద్దగా ఏం చేయలేదు హోస్టింగ్, ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ కీన్ ఆన్ బీయింగ్ అన్ యాక్టర్. సో అప్పటి నుంచి సినిమాలు ట్రయల్స్ అని ఇంకా అంటే బై డిఫాల్ట్ మ్యూజిక్ వచ్చిందా మీకు? అంటే మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకోలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. నేను యాక్టర్ అవుదామనే వచ్చా ఫీల్డ్కి. అండ్ సంభవం యుగయ్య గారు సినిమా చేసే టైంలో గమ్యం క్రిష్ గారు, నేను ఆయన ముందు ఎప్పుడు పాడేవాని ర్యాప్స్, కిరణ్ గారికి ఒకసారి ఇలా విక్రమార్కుడికి ఎవరినైనా కొత్త ర్యాపర్ని ట్రై చేద్దాము, ఎవరైనా ఉన్నారా లోకల్లీ అంటే, అప్పుడు ఎవరు ర్యాప్ పాడేవాళ్ళు కాదు, తెలుగులో ఎవరు లేరు అప్పుడు. సో క్రిష్ గారు చెప్పారంట, ఇలా నోయల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు పాడతాడు బాగా అని. సో ఆయనే ఫోన్ చేశారు, క్రిష్ గారు రా ఎక్కడ ఉన్నారు అంటే, సరే ఇలా ఇంట్లో ఉన్నారంటే, రా అర్జెంట్ గారు కిరణ్ గారు రమ్మన్నారంటే, నేను అసలు లైక్ ఓ మై గాడ్ నేను ఎలా పాడతాను ఆయన ముందు, అది ఏదో అల్లటప్ప పాడేయడం వేరు, ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు పాడడం వేరు కదా, సరే అట్లీస్ట్ ఆయన వెళ్ళి కలిసి అన్న రావచ్చు, ఐ కెన్ టెల్ పీపుల్ దట్ ఐ మెట్ కిరణ్ గారు అని అని వచ్చా. విక్రమార్కుడు సీన్ చూపించారు అండ్ ఐ వాస్ గుడ్ అట్ రైటింగ్, నేను నా సాంగ్స్ నేను రాస్తాను. సో ఆ రైమ్స్ అవన్నీ రాసుకునేవాడిని. సో సార్ రాజమౌళి గారు కూడా వచ్చారు అప్పుడు, ఆ సీన్ చూపించారు, రాస్తా ఉంటే యా ఎంత టైం మనకు పెద్ద టైం లేదు అన్నారు. సార్ నేను 20 మినిట్స్ ఇవ్వండి సార్ అని చెప్పి అది కూర్చుని రాసి ఆ సాంగ్ హిట్ అవ్వడం వల్ల ఎవ్రీథింగ్ మై కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళింది అక్కడ నుంచి. సో ఈరోజు నేను ఇలా కూర్చుని ఉన్నానంటే డెఫినెట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ కిరణి సార్. సో ఆ రోజు ఏం పాడారో గుర్తుందా మీకు? యా ఒకసారి పాడండి. యా రిపీడా ఉన్నా బ్రికిడా ఉన్నా మెకిన్న మానిటర్ ఫేక్ నే కమ్ ఆన్ సింగిడా ఉన్నా బ్రికిడా ఉన్నా మెకిన్న మానిటర్ ఫేక్ నే కమ్ ఆన్ అతిలి సతాయ్ 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 అతిలి సతాయ్ 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 బ్యాడ్ ద బీచ్ రిపీన్ హి హెడ్ ద స్వెట్ ద మేక్ యు గో క్రేజీ హిస్ మ్యాడ్ హిస్ బ్యాడ్ ఇస్ మేకింగ్ నో వేస్ నే కమ్ ఆన్ అతిలి సతాయ్ 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 సతాయ్. మీకేమో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు, అంటే అసలు యాక్టింగ్ చేయడమే ప్యాషన్ అని చెప్పారు, కానీ చాలా క్రియేటివ్ గా మాత్రం ర్యాప్ చేస్తున్నారు, అది ఎలా జరిగింది? అంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది, అరే ర్యాప్ పాడుతున్నాడు కొత్తగా ఒక అబ్బాయి తెలుగులో అని చెప్పి. సో ఆ టైంలో చాలా ఆఫర్స్ వచ్చాయి, ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అలా 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 జరిగి అండ్ సడన్గా, కానీ ఎప్పుడు ఉండేది అయ్యో నేను యాక్టర్ అవ్వలేకపోతున్నాను ఏంటి అని. అండ్ రాజమౌళి గారు ఈగా ఆఫర్ ఇవ్వడం వల్ల ఎవ్రీథింగ్ చేంజ్డ్. అండ్ దాని తర్వాత అరే నువ్వు యాక్టర్, నువ్వు అప్పటి వరకు అందరూ మీరు యాంకర్ నోయల్ కదా సింగర్ నోయల్ కదా అని అనేవారు, సడన్గా మీరు ఈగా ఫ్రెండ్ కదా మీరు ఈగా ఫ్రెండ్ కదా. సో దాని తర్వాత కానీ నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళాక నేనే ఇంట్లో కూర్చుని వస్తాయిలే అని అనుకుని అలా పిచ్చిక ఆలోచించి ఇంట్లో ఉండిపోయాను. దాని తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత ఐ రియలైజ్ ఓకే మనం వెళ్ళి కలవాలి, అంటే మనం వెళ్ళి ఇబ్బంది పెట్టద్దు అనే యాటిట్యూడ్తో ఇంట్లో కూర్చుని పోయాను. అది మూర్ఖత్వం తర్వాత అర్థమైంది, వాళ్ళు ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎంతమంది యాక్టర్స్ వస్తున్నారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ నెట్వర్క్, అంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను కరెక్ట్. ప్రదీప్ కరెక్ట్. సో అది అండ్ ఒక్క ఛాన్స్ అనే సంగీత కూడా కరెక్టేనా? చాలా అలా సుకుమార్ గారితో జరిగింది. వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత కుమారి 21F కి వాళ్ళు చూసి ఈ అబ్బాయి బాగానే చేస్తున్నాడు అని వాళ్ళని పిలవండి అని. సో ఎవ్రీ డే ఐ వాజ్ లైక్ ఓకే ఇది నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి టీంతో వర్క్ చేసే ఛాన్స్ నాకు దొరకదు అని. ఎవ్రీడే నాకు భయం ఉండేది సెట్లో ఉన్నంతసేపు, సెట్ వదిలి వెళ్ళే టైంలో, కానీ అక్కడ కెమెరా ఒక్కసారి యాక్షన్ అన్నారా మర్చిపోయాను నేను, శంకర్ ఇంకా ఎవరి మాట వినని చెప్పి కూర్చున్నాను నేను అక్కడ. రోజు కూర్చుని ఏమనుకున్నానంటే, సి 100,000 మంది వెయిట్ చేస్తున్నారు ఈ ప్లేస్లో ఉండడానికి, నువ్వు ఉన్నావురా దయచేసి బాగా చేయరా అని చెప్పి ఇంకా నేను శంకర్ ఇంకా అప్పుడు ఎవరు మాట. సో అది సినిమా క్లైమాక్స్ లో కూడా మీ మీద సీన్ నడిచిపోతా ఉంటారు కదా, అసలు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చాలా చాలా మందికి మీ మీద నోయల్ అంటే ఇట్లా కోపం వచ్చేసింది ఆ టైంలో, ఇంత క్రూయల అని ఒక ఫీలింగ్ వచ్చింది. విజయవాడలో ఎవరో సినిమా చూస్తూ నాకు ఫేస్బుక్ లో పెట్టారు, ఒక ఆవిడ చంపాడు నాన్ని కొడుకుని చంపాడు వాడిని అని అన్నారంట. సో ఐ వాజ్ లైక్ థాంక్ గాడ్ ఐ వాజ్ నాట్ ఇన్ విజయవాడ దట్ టైం. పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన దానికన్నా నెగిటివ్ గా చేసినప్పుడు ఎక్కువగా ప్రూవ్ చేసుకోవచ్చు అంటారు. నాకు నెగిటివ్, నాకు విలన్ అవ్వాలని ఇష్టం అండి, ఎందుకంటే మంచి మంచి హీరోలు ఉన్నారు తెలుగులో, ఇంకొత్త హీరో అవసరం లేదు. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ విలన్, ఎందుకంటే
అందరూ మనకి అన్ని ఇంపోర్ట్లే కదా ఎక్కువ. సో లోకల్లీ కూడా రఘువరన్ గారు లాగా ప్రకాష్ రాజు గారు లాగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాండ్ అని ఎప్పుడు అనుకుంటాను నేను నెగిటివ్. ఇప్పుడు రానా గారు బాహుబలిలో చేస్తున్నారు, సో వి ఎంజాయ్ కదండి, అరే రానా చేస్తుంటే ఎలా ఉంది, గూస్ బంప్స్ వస్తాయి. సో అలా అలా అవ్వాలి, ఎప్పటికైనా రఘువరన్ గారు లాగా చేయాలి అనే. సో ఇప్పుడు మీరు చెప్పిన విలన్స్ అందరూ కూడా తెలుగు కొంచెం వచ్చిర అన్నట్టు కాస్త స్టైలిష్ గా అలా పలకడానికి, అంటే ఎగ్జాక్ట్లీ తెలుగు వచ్చినట్టు మాట్లాడితే అది స్టైల్ కాదు కదా. అవును. సో కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు, నట్లు బోల్ట్లు బిగించి. మీరు కూడా ఆ రకంగా స్టైల్ గా ట్రై చేస్తున్నారా? రే అనే మూవీలో వైభేష్ చౌదరి గారు అలా చేయమన్నారు, హాయ్ ఐమ్ పాంటింగ్ అని ఎక్కువ స్టైల్ గా, హాయ్ ఐమ్ పాంటింగ్ గ్రూప్ ఏ లీడర్ ని, నీది గ్రూప్ ఎఫ్ అంట కదా, కానీ మళ్ళీ కుమారి 21 వస్తే టోటల్ వేరు, వాడు ఒక మాస్ క్యారెక్టర్ వాడు. వాడేంటంటే ఇప్పుడేంట్రా నీకు నీ ఫిగర్ అలాంటిది క్లారిటీ ఇవ్వాలి అంతే కదా, 5000 క్యాష్ ఇవ్వు, దాని ఫోన్ నెంబర్ ఇవ్వు, 24 hours నీకు క్లారిటీ ఇస్తా అని. అంటే మొత్తం వీడు వీడేంటి అందరూ ఈజీ వన్ అమాంగ్ ఎవ్రీబడి, అంటే మనం వాడి నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయం అలా చేస్తాను. అలాంటి క్యాండిడేట్ వాడిని కొంచెం ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. మీకు రాజమౌళితో వర్క్ చేయటం, నాని తర్వాత మళ్ళీ దానికి ముందు మగధీర, ఇలా కొనసాగుతున్నట్టుంది అసోసియేషన్? ఐఎమ్ సో లక్కీ అండి ఆ విధంగా చెప్పాలంటే. కానీ రాజమౌళి గారు గురించి మాట్లాడి నేను ఇప్పుడు అంత స్టేజ్ నాకు లేదు, ఏమీ లేదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఆ రెండు సినిమాలు చేశాను, ఐఎమ్ వెరీ లక్కీ, ఫార్చునేట్ అని అనుకుంటాను. ట్రిబ్యూట్ సాంగ్ ఒకటి చేశారు కదా అస్మితతో కలిసి, కిలికిలి లాంగ్వేజ్. కిలికిలి లాంగ్వేజ్ లో జనరల్ గా వాళ్ళు పాట రాశారు, మామూలుగా పాట పాడుతున్నారు, మీరేంటి కిలికిలిలో ఏకంగా ర్యాపే చేశారు? కిలికి సాంగ్ లో ఇంగ్లీష్ లో ర్యాప్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాడితే బాగుంటుంది అని చెప్పి వి ఆల్ వర్క్ టుగెదర్ అండ్ ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే స్మిత గారు ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు పాప్, స్మిత గారు ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు పాప్ మ్యూజిక్. సో ఆవిడతో వర్క్ చేయడం అంటే ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ, డెఫినెట్లీ. అండ్ అది 1 and 2 and 3 and 4 కిలికి లాంగ్వేజ్ వి గో ఆన్ ద బీట్ రోల్ సమ్ మోర్ డాంబ డాంబ దుల బహాన నింద లిసన్ యు ఆల్ జాబా సే హాయ్ హాయ్ బాజా సే బై బై నిమ్. సో ఐ వాస్ లైక్ ఎంత ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసామో ఆ ర్యాప్ లో తెలిసిపోతుంటుంది. అది చూస్తుంటే కనిపించేస్తుంది. అండ్ మీరు దానికి ఒక డిక్షనరీ ప్రిపేర్ చేసినట్టుగా మొత్తం ఏ అంటే ఏంటి బి అంటే ఏంటి అన్నట్టు క్లియర్ గా ఇచ్చారే. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా అట్లాంటి మెసేజ్ వచ్చాయా? ఒక అమ్మాయి ఉంటుంది ఫేస్బుక్ లో బాగా టార్చర్ చేసేది అనమాట, పిచ్చి పిచ్చి ఫోటోలు కొలాచ్లు ఎడిట్లు చేసి పెడుతుంటే అబ్బాయి ఇది ఏంటి అని చెప్పి బ్లాక్ చేశాయి అమ్మాయిని. బ్లాక్ చేసేసా సరే ఒక 1 year అంతా బాగానే ఉంది. సడన్ గా మొన్న ఇంటికి వచ్చేసిందండి ఆ అమ్మాయి. అయితే ఎవరండి అని అంటే నోయల్, నోయల్ ఉన్నారంటే మా నాన్న పిలిచారు. ఎవరండి మీరు అంటే నేను సంధ్యా అంటే, ఓకే సంధ్యా హాయ్ ఏంటి చెప్పండి అంటే నేను మీకు తెలుసు అంటే మీరు నాకు తెలియదే అంటే లేదు నేను మీకు తెలుసు అని అంటే అవునా ఫేస్బుక్లో మీరు నన్ను బ్లాక్ చేశారు. బ్లాక్ చేశానా, ఫుల్ ఓవర్ యాక్షన్ చేసి ఉంటావు కదా నువ్వు అని అంటే నేనేం చేయలేదు అని ఒకసారి పేరు చెప్పండి సంధ్యా. సో పేరు చూస్తే మా అమ్మ తల్లి నీకు దండము అప్పుడు చేసిన టార్చర్ తరపులు ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్షం అయ్యావు ఇవన్నీ చేయొద్దు అది ఇది అని చెప్పి ఐ వాజ్ లైక్ మమ్మీ చూడు మమ్మీ వాట్ ఇస్ దిస్ అమ్మాయిలు ఇలా ఉన్నారు, ఐ వాజ్ సో షాక్డ్, ఎక్స్పెక్ట్ చేయం కదండి. సో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అండ్ మీ పేరెంట్స్ గురించి కొంచెం? అంటే దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి, దే నో మీ అండ్ వెరీ, నేను వాళ్ళ ముందు చాలా క్లియర్గా ఉంటాను నాకు ఎవరైనా నచ్చితే నచ్చారని. మా మమ్మీకి నా అఫేర్స్ అన్నీ తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి ఎన్ని క్రషెస్ ఉన్నాయో తెలుసు. సో వెరీ ఓపెన్ టు మై మామ్, ఎందుకంటే నాకు మా మమ్మీకి వెరీ ఫ్రాంక్లీ ఆనెస్ట్లీ నాకు మా మమ్మీకి ఇంకొకరు నా గురించి చెప్పడం నాకు నచ్చదు, నేనే చెప్పాలి ఏదైనా నేను. సో అప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఇంకొకరిని ఒకరి ముందు తలదించుకోవాల్సిన అవసరం రాదు కదండి. సో ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ ఆల్ మై రిలేషన్స్ ఎవ్రీథింగ్ ఐ టెల్ హర్. సో ఇట్లా మంత్రా మూవీ కదా అది, మంచి ఆఫర్ అనొచ్చు, మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ అనొచ్చు మంత్రా మీకు. అండ్ ఆ టైంలో ఎలా ఆఫర్ వచ్చింది అసలు, దానికి బిఫోర్ ఏంటి నోయల్? దాని బిఫోర్ విక్రమార్ కూడా అతలి సత్తి తర్వాత మంత్ర ఆనంద్ గారు కాల్ చేశారండి. ఆయన కాల్ చేసి నోయల్ ఇలా ఒక సాంగ్ పాడాలి అది అంటే ఐ వాజ్ ఎక్సైటెడ్, బాబు నాకు ఆఫర్స్ రావడం మొదలైపోయేటి అని చెప్పి ఐ వాజ్ లైక్ అన్నాను ఐ విల్ కమ్. ఎక్కడ అంటే మనీష్ శర్మ గారి స్టూడియో అంటే మనీష్ శర్మ గారి స్టూడియోలో ఇప్పుడే పాడతానబ్బా అని చెప్పి వెళ్ళి ఐ వాజ్ లైక్ ఓకే. మై హమ్స్ అనే సాంగ్, ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. సో అదే సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా ర్యాప్ పాడమన్నారు అన్న, అలా వద్దన్నా ఐ డూ ఇట్ మై వే అని చెప్పి నేను మొత్తం ర్యాప్ రాసి పాడిన తర్వాత నువ్వు నువ్వే చేస్తే బాగుంటుంది ఈ సాంగ్లో అంటే ఐ వాజ్ లైక్ చార్మీ గారితో నేను సూపర్ అబ్బా అని అనుకుని. సో అలా మంత్రానంద్ గారి వల్లే నేను సాంగ్ చేయగలిగాను. అండ్ ఒకసారి పాడతారా?
Bud Fords come taste the change now, taste the beauty. It's in a girl now, he's the beauty. She'll put you in a track now, got the funk to make him. Now mark to hear that you never heard. Got you crazy now, stop be lazy. How can you be lazy? Have a beauty, come see the magic girl, 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 girl. అదేదో మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టుగా అండ్ ర్యాప్ నిజంగా ఎలా చేస్తున్నా? ర్యాప్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యూజిక్కి కనెక్ట్ అవుతారండి. కొందరికి మాస్ సాంగ్స్ అంటే ఇష్టం, కొందరికి మెలడీస్ అంటే ఇష్టం. అలా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా ర్యాప్ సాంగ్స్ విన్నప్పుడు ఐ యూస్ టు గెట్ గూస్ బంప్స్. అలా అపాచిండియన్ గారి సాంగ్ విన్నాను, లవ్ బర్డ్స్ అనే మూవీలో. థ్యాంక్స్ టు ఏఆర్ రెహమాన్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ సచ్ ఎ సాంగ్. అంటే కంప్లీట్ ర్యాప్ సాంగ్ అది, అప్పటివరకు మనకు కంప్లీట్ ర్యాప్ సాంగ్స్ లేవు. అంటే పెడర్ ర్యాప్ అనే సాంగ్ ఉంది, అరే రే గింది రేపింది దిన సరే అదే రాత్రి ఎంత పగలేందో మరపు లేదులే, అది కొంచెం స్లో పేసే. ఇదేంటంటే బెంబారి సీచి నా పసాంటియా డాన్స్ బై ఎలన్ సన్ వన్ యూనిటీయా కమోరి డాడను బి బసియా టిక్స్ మియా మాకన ససాయిటీయా అనరే జో వన్ ఇన్ ద అరే బాబోయ్ నా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇదేంట్రా ఇలా ఉంది పాట అని చెప్పి ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు ఇట్ అండ్ ఐ లైక్డ్ ఇట్. సో నేను ఎందుకు బాగా చేయగలుగుతున్నాను, ఎనీథింగ్ అండి, ఇఫ్ యూఆర్ ఎంజాయింగ్ చూసేవాళ్ళు దే విల్ ఎంజాయ్, ఇఫ్ యూఆర్ నాట్ ఎంజాయింగ్ యూఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ దెమ్ దెల్ నో. అవునా కాదండి? సో నేను నాకు ఎంజాయ్ చేసేది నేను చేస్తాను, వెళ్ళిపోతాను. అవి ఎంత దూరం వెళ్తా ఎలా వెళ్తా అనేది దేవుడి చేతిలో ఉంది. ఏకలవ్య శిష్యుడు అని మిమ్మల్ని ఎవరికనొచ్చు? దూరం నుంచి చూసి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళని కాపీ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మీరు, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా ఎవరు మీకు? వల్లి మేడం. ఓకే. ఐ ఆమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ గుడ్ పీపుల్. నాకు అంటే ఎవ్రీథింగ్ ఫేడ్స్ అండి, పొజిషన్స్ మారిపోతాయి, డబ్బులు కింద మీద అవుతాయి, ఎవ్రీథింగ్ ఫేడ్స్, బట్ అ గుడ్ పర్సన్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్. వాళ్ళు ఏంటంటే అబ్బా ఎలా ఉండగలుగుతారు ఇంత బాగా అని. సో నేను ఆవిడ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతాను. షీ ఈజ్ వెరీ కైండ్, వెరీ గుడ్, అరే ఎలా అని. సో నాకు ఇంకా నథింగ్ ఇంప్రెసెస్ మీ, వెరీ ఆనెస్ట్లీ. నాకు మిగతా అయినా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఎవరి లైఫ్ అయినా తీసుకోండి, మైకేల్ జాక్సన్ ఎక్కడ? మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసి వెళ్ళిపోయిన మనిషి ఎక్కడ? ఆయనలాగా నోబడీ కెన్ రైట్ లైక్ హిమ్, సింగ్ లైక్ హిమ్, డాన్స్ లైక్ హిమ్. హీ వాజ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ అ ప్రొడ్యూసర్, హీ వాజ్ అ డైరెక్టర్, యూ నేమ్ ఇట్ హీ డిడ్ ఇట్. ఎక్కడైనా హీ ఈజ్ నో వేర్. కానీ వీ రిమెంబర్ మదర్ థెరీసా మోర్ దాన్ మైకేల్ జాక్సన్. అవునా కాదండి? సో దట్స్ ద డిఫరెన్స్. ఐ లైక్ కైండ్ పీపుల్, ఐ లైక్ పీపుల్ హు ఆర్ రియలీ గుడ్. సో నేను వల్లి మేడం నుంచి చాలా అంటే ఐఎమ్ సారీ మేడం ఫర్ యూజింగ్ నేమ్ హియర్ బట్ ఐ రియలీ లవ్ హర్, షీ ఈజ్ అమేజింగ్. నోయల్ కొంచెం సెంటి అనొచ్చు అయితే? చాలా. ఐఎమ్ వెరీ ఇమోషనల్, ఐఎమ్ వెరీ స్పిరిచువల్ బికాస్ దీస్ థింగ్స్ దే డ్రైవ్ మీ. సో అదర్ సైడ్ ఆఫ్ నోయల్ అంటే ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు తెలిసినప్పుడు స్టైలిష్గా ఏదో లాగా కనిపించే నోయల్ మామూలుగా, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే చాలా స్పిరిచువల్, హ్యూమానిటీ అన్నీ ఉన్నాయి. అంటే ఐ లైక్ ఇట్, దట్ డ్రైవ్స్ మీ యాస్ ఐ టోల్డ్ యూ. నాకు ఇష్టం అలాంటివి. మదర్స్ డే గురించి ఒక సాంగ్ చేశారు. అవునండి, ఇక్కడే ఇదే ప్లాట్ఫామ్లో మీ అండ్ రమ్య బెహ్రా అండ్ థ్యాంక్స్ టు టీవీ ఫైవ్, యూ గైస్ వర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్. సీరియస్లీ ఐ లవ్ టీవీ ఫైవ్ ఫర్ దట్ రీజన్. నోయల్. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.